తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలోని అతి పురాతనమైన శ్రీ శ్రీ తిప్పమ్మ దేవాలయం పునర్నిర్మాణం కొరకు శ్రీ శ్రీ తిప్పమ్మ దేవాలయ పునర్నిర్మాణ సమితి 8/10/2022 తేదీన శనివారం భూమి పూజ చేసింది. అందులో భాగంగా 20/10/2022 తేదీన గురువారం ఉదయం 11 గంటలకు శ్రీ 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 తిమ్మప్ప దేవాలయం పునర్నిర్మాణ సమితికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ శ్రీ తిమ్మప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ మాట్లాడుతూ 15వ శతాబ్దంలో దేదీప్యమానంగా విరాసిల్లిన అతి పురాతనమైన శ్రీ తిమ్మప్ప దేవాలయం పరాయి పాలకుల చేతుల్లో శిథిలమై రూపురేఖలు కనుమరుగవుతున్న తరుణంలో శ్రీ తిమ్మప్ప దేవాలయాన్ని తపసి మురళీరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ సమితి భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర యావత్ పద్మశాలి సంఘం తరపున తమ వంతు దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని, పద్మశాలిలకంటూ చెందిన పురాతనమైనదంటూ ఏదైనా ఉందంటే అది ఈ తిమ్మప్ప దేవాలయమేనని, దీనిని ఎప్పటి నుండి పరిరక్షించే బాధ్యతలో తాము పాలు పంచుకుంటామని తెలిపారు. ఈరోజు ఈ యొక్క తొండవాడ గ్రామంలో ఏం చేసి ఉన్న తిమ్మప్ప దేవస్థానం పునర్నిర్మాణ విషయమై ఇక్కడ స్థానికులతో చర్చించటకు మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి వారు ఇచ్చిన ఆహ్వానం మేరకు వచ్చాం. మరి గతం నుంచి కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి తిమ్మప్ప దేవస్థానాన్ని మనం ఎట్టయినా సరే నిర్మించాలి అనే ఒక కృత నిశ్చయంతో అప్పటి ఐఏఎస్ అధికారి ఎస్సీ ప్రసాద్ గారు, ఇప్పుడు లేదు వారు సద్గస్థ అయ్యారు, మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కొంతమందితో లోకలతో ఇక్కడ గ్రామస్తులు స్థానికులతో చర్చించి ఈ యొక్క గుడి పద్మశాలీలు మరియు ఇక్కడ తిమ్మప్ప దేవస్థానం ఆ రోజున అన్నమాచార్య ముదిమన్నోడు చిన్నన్న గారు అమ్మవారి దగ్గర సాక్ష్యం ఇప్పించిన పిదప పద్మశాలీలందరూ కూడా సంతోషంతో అప్పుడున్న 10,000 మగ్గాలతో 10,000 వరహాలు పోగేసి అన్నమాచార్య మనవడు చిన్నన్న గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన అన్నమాచార్య బండాగారం నుంచి ఒక 10,000 వరహాలు తీసుకొచ్చి ఈ యొక్క దేవస్థానం నిర్మించడం జరిగింది. ఈ దేవస్థానం మొత్తం కూడా 22 ఎకరాలు. ఈరోజు కేవలం 21 సెంటు మాత్రమే మిగిలింది. ఈ యొక్క 21 సెంటు కూడా ఈ యొక్క ఏదైతే గోపురం ఉందో ఈ గోపురం ఒక ఉండటం వల్ల ఆగిందని మేము అనుకుంటున్నాం. లేకుంటే దీన్ని కూడా కబ్జా చేసేవాళ్ళు వల్ల ఇలాంటి దేవస్థానం ఇది ఏందయ్యా అంటే, ఎండేరు స్వామి కళ్యాణం అయిన తర్వాత కొండ మీదకి వెళ్ళాలంటే 6 నెలలు టైం కావాలని చెప్పి మీరు కొండ మీదకి వెళ్ళకూడదని చెప్పి అగస్త్యేశ్వర స్వామి చెప్పిన పిదప వారు ఇక్కడ ఆశ్రమం వేసుకుని ఇక్కడ ఆశ్రమంలో 6 నెలల పాటు ఉన్నారు. ఆ తర్వాత మాకు ఎప్పుడైతే పద్మశాలీలు ఆడపిల్లని చెప్పి అమ్మవారు సాక్ష్యం చెప్పిన పిదప అన్నమాచార్య ముదిమనవుడు చిన్నన్న గారిని, నాయన మేము గుడి కట్టి ఉంటాం మాకు జాగా చూపిస్తే మేము దానికి కొంత డొనేషన్స్ ఇస్తాం మేమంతా మా పద్మశాలి అందరం చెప్పండి అడిగితే ఆ డబ్బులతో ఆయన మిగతా డబ్బులు తీసుకొచ్చి ఈ యొక్క గుడి నిర్మాణం చేసి దీంట్లో సగభాగం పద్మశాలి పాత్ర అని చెప్పి అక్కడ ఉన్న తామర పత్రాల్లో కూడా 25% అని చెప్పి రాసి ఉంది. ఇప్పుడు కూడా చూడండి 1545లో ఈ శాసనం రాసిపెట్టారు. మరి మేము ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి ఈ యొక్క గుడి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ వాళ్ళకి ఆర్థికంగా కూడా సహకరిస్తామని చెప్పి తెలియపరుస్తూ ఈ యొక్క నిర్మాణ కమిటీ ఏదైతే ఒక కమిటీ ఫామ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడున్న లోకల్ నాయకులు మురళీరెడ్డి గారు కానీ అట్లాగే తుమ్మా ఓంకార్ గారు కానీ వీళ్ళంతా ఉంటే వీళ్ళకి అండదండలుగా మేము ఉండి ఈ యొక్క పద్మశాలి ప్రాపర్టీ పద్మశాలి వాటా ఉందని చెప్పుకుంటే తప్ప మేము ఇక్కడ మీ అందరి యొక్క బలం ఉంటేనే మేము చేయగలుగుతామని కూడా తెలియపరచుకుంటూ ఇక్కడ నుంచి వచ్చిన లోకల్ వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియ ముఖ్యంగా ఇక్కడ తొండవాడ అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి ఉండాలని, పెళ్లి అయిన తర్వాత 7 రోజులు 8 రోజులు ఇక్కడ ఉండాలని, 6 మాసాలు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే మరి తిమ్మప్ప దేవస్థానం పురాణ నిర్మాణ కమిటీ పెద్దలకు అందరికీ నమస్కారం. ఇక్కడ గ్యారంటీగా తిమ్మప్ప దేవాలయం కట్టడానికి పద్మశాలి సంఘం తరఫున మేము కూడా సహకరిస్తాం. అదేవిధంగా ఈ 21 ఎకరం ఏదుందో అది సాధించడానికి కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్ళటానికి మా సంఘం తరఫున మేము అందరం కూడా ముందుంటామని చెప్పి తెలుసుకుంటూ ముందుగా ఈ పునర్నిర్మాణం కమిటీ వారికి మా సంఘం తరఫున మేము అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈ తిమ్మప్ప దేవాలయం పునర్నిర్మించే దానికి మరి ఇక్కడ ఉన్న
స్థానికులకి అండగా ఈ పద్మశాలి సంఘం రాష్ట్ర పద్మశాలి సంఘం అండదండలుగా ఉంటదని మరి అలాగే మన రాష్ట్ర పద్మశాలి సంఘం అండదండలుగా ఉంటదని దీనికి తెలియజేస్తూ నమస్కారం నిర్మలించాలని ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పద్మశాలి సంఘం వారు కలిసి పునర్నిర్మాణం సాగించాలని అలాగా శ్రమను ఎక్కడికి కావాలన్నా పోయి మేము దాన్ని నెరవేర్చుకుంటామని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా సహకారాలు ఉంటాయని కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం।